కట్టలు సకాలంలో ఆచరణాలని చెప్పేసి అందరికీ నమస్కారం. మూడు గంటల కాగానే మళ్ళీ అందరూ వచ్చి మన దేవుడి కార్యక్రమం చేస్తూ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నారు కాబట్టి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరి వాళ్ళు కోరుతున్నారు. అధ్యక్ష ఎన్నిక కొరకు నామినేషన్స్ ఇవి దాఖలు కానందున సభ్యులను ప్రతిపాదించేవారు కానీ బలపరిచేవారు కానీ ఎవరు హాజరు కానందున ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా వేయడం అనేది జరిగింది. ఈ ఎన్నిక రేపటి రోజున అనగా 16/6/2019 మధ్యాహ్నం 3 గంటలకు సేమ్ టైం లోపల ఇదే టైం లోపల మళ్ళీ నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గమనించాలని తెలిసి కోరుతున్నాం. నామినేషన్స్ దాఖలు పరచినందున ప్రతిపాదించే వారు కానీ బలపరిచేవారు కానీ ఉపాధ్యక్షుణ్ణి లేనందున ఈ ఎన్నిక అనేది వాయిదా వేయడం అనేది జరిగింది. ఈ వాయిదా ఏ రోజు వాయిదా రేపటి రోజున ఇదే అనగా 16/6/2019 మధ్యాహ్నం 3 గంటలకు ఇదే సమావేశం మందిరం లోపల ఈ ఎన్నిక కార్యక్రమం ఉపాధ్యక్ష ఎన్నిక కార్యక్రమం అనేది జరిగించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. అందరు నిల్చోరా దశ పెట్ట ముఖ్యంగా మా నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ
ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి గారు, శోభ మేడం గారు, దేవేంద్రరెడ్డి అన్న గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, నేడు దరూరు గ్రామ ప్రజలారా, మీరు గెలిచినరండి, మనం అందరం గెలిచినాం, ప్రజాస్వామ్యం గెలిచింది. మొట్టమొదటిగా మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఎంతగానో ఆదరించి మన గ్రామం కొరకు ఆహార నిమిషాలు కృషి చేసి ఎంపీపీ ఎలక్షన్ అయ్యేదాకా ఈగర్గా వెయిట్ చేసి మీరందరూ నాకు సహకరించినందుకు గ్రామ ప్రజలారా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి అభివృద్ధి కొరకు, మన గ్రామ అభివృద్ధి కొరకు, మన అర్బన్ మండల అభివృద్ధి కొరకు గవర్నమెంటు మీదుందా మాదిందనేది కాదండి, రాజకీయంలో ఎథిక్స్ మేనర్ చెప్పడానికి మాత్రమే వచ్చిన నేను అందరినీ కలుపుకుంటూ పోయి అందరికీ సహకరించుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే అభివృద్ధి పనులను కింది స్థాయి దాకా తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తానని చెప్పి నా మనసు పూర్తిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి. పార్టీ తరఫున ఎన్నికైనందుకు ఎంపీపీగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అందరితో అనుగుణంగా ఉండి అన్ని పనుల్లో ముందు ఉండి అన్ని చేపిస్తున్నాను. ఎన్నికకు సహకరించిన మండల ప్రజా అధ్యక్షులందరికీ, సభ్యులకు హృదయపూర్వక నమస్కారం. మండలానికి సంబంధించి వాస్తవంగా 4 ఎంపీటీసీ స్థానాలకు గాను మండలం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాబడటంతో ఏకైక ఎస్సీ మహిళ ధరూరు గ్రామ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనటువంటి మాదరి వనిత గారు గెలుపొందడంతో ఇతరత్ర ఎస్సీ అభ్యర్థిని వేరెవరు కూడా లేకపోవడంతో ఎన్నికల కమిషన్ మరి ఏకైక ఎస్సీ మహిళ అయినటువంటి వనిత గారిని మండల పరిషత్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి ఎంపిక చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయటం, దానికి అనుగుణంగా ఇలా మండలానికి సంబంధించినటువంటి ఇతర మండల ప్రాదేశిక సభ్యులు రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మీరు అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఇలా కోప్షన్ ఎన్నికకు సహకరించి మండల అధ్యక్ష నియామకం సజావుగా చేపట్టే విధంగా సహకరించినందుకు జగిత్యాల మండలానికి చెందినటువంటి ఒక మండల ప్రాదేశిక సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కానీ వాటి అమలు చేసి పర్యవేక్షించేటటువంటి ఒక బాధ్యత ప్రధానంగా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులపై ఉంటుంది. ఇలా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులను బలోపేతం చేయటం, వాటికి కావలసినటువంటి ఒక ఆర్థిక వనరులు సమకూర్చగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి ఇలా గ్రామ స్వరాజ్యం సాధింపబడాలి అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు సకల జన సమ్మె ద్వారా తెలంగాణ ఉద్యమానికి మరి గ్రామీణ ప్రాంత ప్రజానికి అందరూ కూడా ఏ విధంగా 14 ఫైనాన్స్ నిధులకు అనుగుణంగా అంతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి సమకూర్చడం జరుగుతుంది పేర్కొనడం జరిగిందో, ఇవాళ మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులకు సంబంధించి ఇవాళ జిల్లా ప్రజా పరిషత్తులు నూతనంగా గతంలో 9 జిల్లా ప్రజా పరిషత్తులు ఉంటే ఇవాళ బహుశా 30 జిల్లా పరిషత్తులు అయితే 32 అంటే హైదరాబాద్ పోతుంది కానీ 32 ఎన్నికలు జరిగింది అంటే జిల్లా పరిషత్తులకు ఏదైతుందో ఇవాళ కేంద్రంకి వెళ్ళి విడుదల చేయబడే నిధులలో వాటా కల్పించడమా లేక వాటా కల్పించలేని పరిస్థితులలో అంతే మొత్తం ప్రత్యేకంగా నిధులు సమకూర్చడమా, అప్పుడు మాత్రమే ఏది ఉంటుందో మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల్లో మనం అభివృద్ధి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ మండల పరిషత్ జిల్లా పరిషత్కు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు ఎస్ఎఫ్సి ద్వారా కానీ సిడెంటల్ క్లెయిమ్ ద్వారా కానీ ఎంఎన్పి ద్వారా కానీ సమకూర్చి 1,000 కోట్లు జిల్లా పరిషత్లకు 1,000 కోట్లు ఏదైతుందో మండల పరిషత్లకు సమకూర్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మరి నూతనంగా ఎంపీ కాబట్టినటువంటి ఒక సర్పంచులు దాదాపు 5 మాసాలు గడుస్తున్నా కానీ వాళ్ళకి ఇంతవరకు చెక్ పవర్ సమకూర్చకపోవడంతో వాళ్ళ గ్రామ పరిధిలో ఏ విధమైనటువంటి ఒక మరి అత్యవసర కార్యక్రమాలు చేపట్టలేకపోవటమే కాకుండా కనీసం పారిశుద్ధ్య కార్మికులు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించలేకపోతారు. మరి నిరుపేద వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా 99% దళిత సమాజానికి వెళ్ళినటువంటి వాళ్ళ నెల నెల వేతనం లభిస్తేనే కానీ కుటుంబం గడవని పరిస్థితి. వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీలో వెను వెంటనే తక్షణమే. ఇలా పంచాయతీరాజ్ మిశ్ర గారు దయాకరావు గారు ఏదైతున్నదో ఏదో వారం 10 రోజుల్లో చెక్ పవర్ ఇస్తామని చెప్పండి. ఇలా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ ఉపసర్పంచ్ జాయింట్ చెక్ పవర్ పెట్టారు. ఇలా జాయింట్ చెక్ పవర్తో సర్పంచ్ అధికారంలో కళ్ళెం వేసినట్టు అవుతుందని చెప్పని భావించినట్టయితే ఇప్పుడు ఉప సర్పంచ్ను తొలగించి కేవలం సర్పంచ్కే చెక్ పవర్ పరిమితం చేసే విధంగా ఒక ఆర్డినెన్స్ ఈవెన్ ఒక 24 గంటలు తీయచ్చు. ఈవెన్ విత్ ఇన్ 24 అవర్స్ ఆర్డినెన్స్ కెన్ బి ఇష్యూ. రేపు 18th ఏదైతుందో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఉంటుంది 18th. తక్షణమే గ్రామ పంచాయతీలకు సమకూర్చాల చెక్ పవర్ ఇక్కడ సర్పంచ్లకే పూర్తి చెక్ పవర్ కల్పించే విధంగా ఈ జాయింట్ చెక్ పవర్ విధానాన్ని తొలగించే విధంగా మరి నిర్ణయం తీసుకొని ఇవి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పని నేను పేర్కొంటూ ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించి ఇక్కడ మొదటి మండల పరిషత్ అధ్యక్షురాలిగా దళిత సమాజానికి చెందినటువంటి ఒక మేదరి వనిత గారు ఇలా ఏకగ్రీవంగా ఎంపిక కావటం ఇలా ఈ అర్బన్ మండల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా మరి అందరి సహకారంతో ఈ మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని చెప్పని వారికి ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా గతంలో ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వచ్చిన ఒక శాస్త్రసభ్యుడిగా ఆమెకు నా తోడు నీడ అండ ఇప్పటికి ఉంటుందని చెప్పని మరి వారు కూడా అందరి సహకారాన్ని పొంది మండల అభివృద్ధికి పాటుపడాలని చెప్పని కోరుతూ విజ్ఞప్తి అభినందిస్తూ